వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్. ఈసీఐఎల్కి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎల్ నగర్. ఆర్ఎల్ నగర్కి ట్రెండ్స్కి దగ్గరలో మనకి ఈ 4 ఇళ్ళు అవైలబుల్లో ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇంటి ముందు రోడ్లు వచ్చి 30 ఫీట్ రోడ్లు, 131 గజం నుంచి 132, 134, 138, 140 గజాల్లో ఈస్ట్ ఫేసు అవైలబుల్లో ఉన్నాయి. వెడల్పు 24, పొడవు 50 సైజుల్లో డబల్ బెడ్రూమ్ హౌసెస్. ఒకసారి చూద్దాం. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా నియర్ బై ఉంటుందన్నమాట. ఈ 2 రోడ్లకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇటు ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి 0.5 కిలోమీటర్, చర్లపల్లికి 1-2 కిలోమీటర్స్ దూరంలో ఈ హౌసెస్ ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి ముందు గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము మొక్కలు వేసుకోవటానికి. ఇది వచ్చేసి మనం 132 గజాలు చూస్తున్నాం ఇల్లు. ఈస్ట్ ఫేసు డబల్ బెడ్రూమ్ హౌస్, 24 వెడల్పు, పొడవు 50 సైజు. ఇది వచ్చేసి 72 లక్షలు చెప్తున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా వచ్చి పొడవు 17, వెడల్పు ఒక 17 దాకా ఉంటుంది. ఒక పెద్ద కారే పట్టుద్ది ఇందులో, 2 బైకులు కూడా పడతాయి. ఇవన్నీ మనం పార్కింగ్ టైల్స్ వేసాము. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. ఈ నార్త్ సైడ్ మనం ఒక 2.5 అడుగులు సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. నార్త్ సైడ్ వాస్తు ప్రకారం ఒక 2.5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇంటి వెనకాల 1.5. ఈ సౌత్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనం 1.5 అడుగులు ఇచ్చామన్నమాట. స్టెప్స్కి మెట్లు ఇచ్చాము లెఫ్ట్ సైడ్న. ఈ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చాము. స్టెప్స్ కింద ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాము. చూడండి, వర్క్ నడుస్తూ ఉంది. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఇది పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ స్టెప్స్. ఇది మెయిన్ డోరు. గోడలకి వేసిన టైల్స్ చూడండి. టైల్స్ కూడా అన్ని క్వాలిటీ టైల్స్, క్వాలిటీ మెటీరియల్తో వాడిన ఇల్లు. ఇది చాలా 100% క్వాలిటీ కట్టిన ఇల్లు. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఇది హాలు. హాల్లో అన్ని యూపీవి, ఇల్లంతా యూపీవీసీ విండోస్ ఇచ్చాము ఇంటికి. హాలు, హాల్లో టీవీ యూనిట్. ఇదంతా డైనింగ్ ఏరియా, డైనింగ్ హాల్. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇల్లంతా లోపల. లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్, పక్కనే పూజ గది. ఫస్ట్ మనం పూజ గది చూద్దాం. ఇది పూజ గది. దీని పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చాను చూడండి. పూజ గది పక్కనే మనం ఓపెన్ కిచెన్ ఇచ్చాం. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్లోంచి మనం లోపలికి వెళ్తే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూము. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్. రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12 దాకా ఉంటుంది. ఇది 12x12 దాకా ఉంటుంది. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. బయటకు వచ్చి మళ్ళీ ముందుకు వెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x13 దాకా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము చూడండి. దీంట్లో కూడా చక్కటి టైల్స్ వేసాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 13x12 సైజు ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. అంతా బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్, ఫాల్ సీలింగు. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనం లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము.
రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ముందుకొస్తే ఇది డైనింగ్ హాల్, అది ఓపెన్ కిచెన్, పూజ గది, ఇదంతా హాల్. ఇదంతా హాల్. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. ఇది 132 గజాలు. ఇది వచ్చి 72 లక్షలు చెప్తున్నాము. ఇందులో 133 గజాలు ఉన్నాయి, 138 ఉంది, 39, 140 గజాల్లో కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ ఈస్ట్ ఫేస్ హౌస్లే. ఇది ఈసీఎల్ ఆర్ఎల్ నగర్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మెయిన్ హైవే నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక 2-2.5 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. HMDL లేఅవుట్లో చక్కటి ఇళ్ల మధ్యలో. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి, ఒకసారి వచ్చి చూడండి. దీని ప్రైజ్ వచ్చేసి 72 లాక్స్ చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. ఈ పక్క అన్నీ కొంచెం 2-2 లాక్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు ఏది నచ్చితే చూద్దురు కానీ ఒక్కసారి వచ్చి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా నెంబర్ వచ్చి 8977881055. థ్యాంక్ యూ వెరీ మచ్.